ఎక్కడికి? ఈరోజు మా ఫస్ట్ నైట్ కదా, అందుకే ఈ జ్యువెలరీని మా ఆవిడకి గిఫ్ట్ గా ఇద్దామని తీసుకెళ్తున్నాను. నువ్వు దాని పిచ్చిలో పడి తీస్తే తీసుకున్నట్టేనా పోతే రేపు లోకులు సమాధానం చెప్పవలసింది మేము. తీసుకెళ్ళి లోపల పెట్టు. అవును, సదరు మీ భార్యకి ఇంట్లోంచి మీరు ఏమి ఇవ్వాలనుకున్నా సరే ముందు ఈయన పర్మిషన్ తీసుకోవాలి. అవునయ్యా, మొదటి రాత్రి నగలు ఎందుకు నలిగిపోవు? శివరాత్రి లేక ఇవ్వచ్చు కదా, చలిలు కొద్ది శుభంగా ఉంటది. ఏ కాదు, ఈ రోజే ఇవ్వాలి. నగలే కాదు, ఇంటి తాళాలు మొత్తం మా ఆవిడకే ఇచ్చేస్తాను. దించు, చెయ్యి దించు. ఆ రోజు నీ పొగరుకి సమాధానం చెప్పడానికి నాకు ఇంట్లో హక్కు లేకుండా పోయింది. ఈ రోజు ఆయన భార్యగా చెప్తున్నా, దించరా. ఏంటో దించేది? రాంగ్ రా. ఏంటో రాంగ్? తను నా భార్యరా, అయితే కొట్టకూడదు, కొడితే ఊరుకోను. నా భార్యనే కొట్టబోతావరా? చీరేస్తాను. అబ్బో, సెక్షన్ రివర్సింగ్. ఎస్కేప్ అయ్యి ఇంకెప్పుడైనా రాజీ మీద చెయ్యెత్తావో ఆ చెయ్యే ఉండదు. ఉండదు. జాగ్రత్త. ఏంటలా కొట్టించుకున్నావు? దొరదెక్కి రాజీ. అలజడే అలజడే పిండుతా, నీ ప్రాణాల్ని పుక్కిరి పిక్కిరి చేస్తా పిండుతా. పాలు పోయకూడదని అనేవారు, కానీ ఇక నుంచి మొక్కలకి నీళ్లు పోయకూడదనే కొత్త సామెత కూడా పుట్టుకొస్తుందేమో. నీళ్లు పోసేటప్పుడు కాళ్ళ కింద చూసుకోవాలి. చెట్లన్నీ తొక్కేశావు చూడు పాపం, ఎలా కట్ అయ్యాయో. సారీరా, తప్పు రాజీదే. వచ్చిన ముప్పుని కూడా మనం చేసిన తప్పే అనుకునే అమాయకులుండబట్టే ఈ మురికి ప్రపంచం ఇంకా బతుకుతోంది. నోనోనో, చెట్లు, చెట్ల వల్లే ఈ ప్రపంచం బతుకుతుంది. నీళ్లు పోసిన చాలు గాని, లోపలికి పద. నువ్వు వెళ్ళేదేంటి? అది మరేమో, ఏకాదశికొస్తానన్న మా వాళ్ళు ద్వాదశెళ్ళినా ఇంకా రాలేదు, ఒంటరిదాన్ని అయిపోయాను. ఇలాంటప్పుడు ఇంత చోటిచ్చి పిడికడు బువ్వెడతావని నీ దగ్గరకొచ్చాను. నీతోనే ఉంటాను, 1000 చేతులతో పనులన్నీ చేస్తాను. పనులేం చేయక్కర్లేదులే, అన్నం తిందుగాని రా. ఏంటో, బట్టలుకి వాళ్ళందరూ చెరువుగట్లు వదిలేసి ఇళ్లలో పడిపోతే మేము చెరువుగట్టుల్లో ఉండాలి. ఈవిడ గారు తక్కువ జాతనంతా తెచ్చి ఇంట్లో ఇట్టేసుకుంటున్నట్టుంది బలగాని పెంచేసుకోవడానికి. మురికిని వదిలించి బట్టల్ని సలవ చేసి బతుకుల్ని సల్లగా చూసే మేము తక్కువ కాదు. బతుకులకి గబ్బిలాల్లా వేళ్లాడేవాళ్లే తక్కువ. మనల్ని కాదని దులిపేసుకుంటే అయిపోతామా? దులిపేసుకుందాం.
మూడో గ్రహణం విడిచేదాకా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనుగా. వెళ్ళన్రా. పెళ్లి జరగదంటివి, జరిగేదే ఇక సంతానం కూడా కలిగేనా? తన రాశి బలం ఎంచవునే, గ్రహణ బలం కుచ్చికమవునే. సంతానమా, దానికి పురుడు నచ్చ, ఆ జనమ నచ్చ. రాజేశ్వరి, ఈరోజు శ్రవణ నక్షత్రం. అక్కమ్మ చెల్లెమల కూతురులాంటి దానివి. నువ్వు పసుపు కుంకాలు పెడితే మా తాళిబొట్లు చల్లగా ఉంటాయి. మీరు కూడా నా తాళిబొట్టుకి పసుపు కుంకాలు పెట్టండి. అయ్యో, మంచిదయ్యింది. ఈ నక్షత్రంలో తాళి పెరుగుంటే అరిష్టం. అక్కమ్మకి దండం పెట్టుకోమ్మా, కీడేమన్నా ఉంటే పోతే. అయ్యో అయ్యయ్యో, మన వరాల తాత దూరదృష్టి మాటలు తుంగలో తొక్కితివి. నీ పసుపు కుంకాలను నువ్వే అర్ధాయుష్యు చేసితివి. నా మెదడు కన్నుకు నీ భర్త ఆఖరి గడియలు చాలా దగ్గర పడినట్టు కీడు కనిపించే. అయ్యో, ఆయనకేమీ కాకూడదు. ఎటు చూసినా చుట్టూ గండాలే కనిపిస్తున్నాయి. దూరదృష్టి తెలిసిన వాడివి, ఏదైనా దారి చూపించు. మనవరాలి బాగు, ఈ తాత కాగా ఇంకెవరు కోరుకుంటారు? కానీ ఒక్క మాట, ఎక్కడికి అని అడక్కు, వెనక్కి తిరిగి చూడకు, నాతోరా. నీ పెళ్లి దోషం తొలగే తోవా నేను చూపిస్తా. వస్తావా మనవరాలా? అలాగే తాత, పద. అయితే రా. ఒలే వాయవాకి. మనవరాలా, ఇవి కాలకూటాన్నే హరించే నాగమకరాలు. ఎంతటి అరిష్టాన్నైనా హరిస్తాయి. పాతాళ నాగుల్ని కూడా ఎదిరించే నాగమకరాలివి. నువ్వు ధైర్యం చేసి ఈ కొలనులో దిగి స్నానం చేసావనుకో, అవి నీకు నీ భర్త మీదున్న ప్రేమను గ్రహించి నిన్ను దీవిస్తాయి. మనవరాలా, మీ ఇద్దరి మధ్య ఉన్న కీడును తొలగించి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాయా నాగమకరాలు. నువ్వీ కొలనులోకి వెళ్ళగలవా? నాగమకరాల మధ్య స్నానం చేయగలవా? చెయ్యాల్సింది ధైర్యంగా చెయ్యాలి మనవరాలా. మీ ఇద్దరి దోషగండం తొలగిపోతుంది. వెళ్ళమా క్షుద్రే. నాగమకరే. అయ్యయ్యో,
అమ్మోరమ్మా అక్కమ్మా. ఓ అక్కమ్మా నచ్చే, నేను నచ్చే. నాతో వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. కొలనులోకి దిగింది నీ అడుగులేనని నాకు ఎరుకపడే అమ్మూరు మనవరాలా. ఆదుకోవాలని వచ్చిన దేవతని అవాంతరంగా చేశాను. ఇదంతా నేను వేసిన ముక్కే. నచ్చే, నాకు నేనే నచ్చే. రాజేశ్వరి అవతారంలో నువ్వు ఈ కొలనులోకి దిగావు. నీ శక్తికి ఈ కొలను ఎండే నాగమకరాలు నిర్జీవమైపోయే. ఈ నాగమకర చావు నీ రాజేశ్వరి రూపంలో జరిగింది కనుక దోషం తన మాంగల్యానికి తాకింది. పాపం నీది, శాపం పాపం ఆ రాజేశ్వరిది. ఎలా ఉంది నా ఆలోచన? 24 గంటల్లో నాగమకర దోషంతో దాని పసుపు కుంకాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు దేవతవి కదా, దీనికి విరుగుడేమిటో నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే క్షుద్రమంత్రంతో నీకు సంకెలేస్తున్నా. ఈ విరుగుడు విషయం నువ్వెవరితోనైనా చెప్పావనుకో, నీ ముందే వాళ్ల తల పగిలి తునాతునకలైపోద్ది. వాళ్లకు సంతానమా? నచ్చా, నేను నచ్చా, నేను నచ్చా.